సార్ నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఓకే. వీడు అసలు మనిషో పశువో కూడా అర్థం కాదు. వీడు ఆఖరికి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి స్వామివారిని దర్శించుకోరా అని చెప్పిన చిన్న విషయానికి సింపుల్గా సంతకం పెట్టేసి వెళ్ళి దర్శనం చేసుకొచ్చేయచ్చు. ఆ తర్వాత కిందకు వచ్చి చంద్రబాబు గారిని తిట్టుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టుకోవచ్చు, లోకేష్ గారిని తిట్టుకోవచ్చు, హిందువులందరినీ తిట్టుకోవచ్చు, క్రిస్టియన్స్ని కూడా అందరినీ తిట్టుకొచ్చాడు. కానీ ఆడేమంటాడంటే ఎంత దారుణం అంటే చూడండి, ఇప్పుడు బయటపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇదెక్కడ దేశం, ఇదెక్కడ హిందుత్వం, హిందుత్వాన్ని కించపరుస్తున్నాడు, భారతదేశాన్ని కూడా కించపరుస్తున్నాడు. వాడి మాటలు ఒకసారి వినిపిస్తా చూడండి. వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఆర్ వి లివింగ్ ఇన్? A person visiting the temple needs to disclose his religion before he is permitted to enter the temple. What kind of secularism is this? What kind of a secular country are we living in? ఇదెక్కడ హిందుత్వం అండి, ఇదెక్కడ హిందూయిజం అండి? వాడు కడుపులో బాధ చెప్తున్నాడు సార్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సంతకం పెట్టాడు అంటే విడాకులు. బాబాయికి బట్టి గతే పట్టచ్చు, మరి అతను బయట చెప్పుకోలేకపోతున్నాడు. వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఐఎమ్ లివింగ్? ఇవన్నీ ఏంటంటే భారతదేశాన్ని అవమానిస్తాడండి చర్యడు. ఈ స్వామివారి రూల్స్ ప్రకారం, ఆ కొండ మీద ఉన్న కండిషన్స్ ప్రకారం డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఐఎమ్ లివింగ్ ఇన్ అంటే ఏ టై ఏ రకమైన దేశంలో నేనున్నాను, దిక్కుమాల దేశం అని అంటున్నాడండి. చాలండి, ఈ ఒక్క మాట చాలు. రేపు 29లో హిందువులు ఏ రకంగా బుద్ధి చెప్పాలో అది చెప్తారు. ఇదే డైలాగు రికార్డు మొత్తం దాచిపెట్టి రేపు ఓట్లకి వస్తాడు కదా హిందువుల దగ్గరికి. మరి 29లో ఎలక్షన్ టైంకి హిందువుల ఓట్ల కోసం అప్పుడు పెడతావు డిక్లరేషన్ మీద సంతకం? ఈరోజు ఇట్లా మాట్లాడావు కదా, ఇవన్నీ కల్పితం, నేను మాట్లాడింది కాదు, మొత్తం వేరే వాళ్ళు మాట్లాడింది రికార్డు చేశారని చెప్తాడా? అది చెప్పినా ఆశ్చర్యం లేదు. వీడు ఇంగ్లీషు, వీడు దేవసం, వీడు వీడు బట్లర్ నా కొడుకు, బట్లర్ ఇంగ్లీషు, వీడు ఇంకో మాట ఏమన్నాడు తెలుసా, వాట్ కైండ్ ఆఫ్ సెక్యులరిజం అంట. అంటే ఏంటి, మనం మన దేశంలో అన్ని రకాల జాతులు, అన్ని రకాల మతాలు, అన్ని రకాల కులాల వాళ్ళు ఉంటారు మన దేశంలో, హిందువులు, సిక్కులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఇలా ఎన్నో రకాల మతాలు ఉన్నాయి మన దేశంలో. రూపాయి నోటు మీద కూడా, రూపాయి నోటు మీద కూడా 14 భాషల్లో రాసి ఉంటది. 14 భాషల్లో అంటే 14. సార్ నేను ఒక మాట చెప్తా, ఎవరిని అవమానించాలని కాదు, నువ్వు హిందువుల ప్రసాదంలో పందికొవ్వు కలిపి ఇంత అవమానం చేసావు, మళ్ళీ హిందువుల దేవాలయాలకి రావాలంటే ఇదే హిందూయిజం అని ఈ రకంగా మాట్లాడుతున్నావు. ఇదే తప్పు కనుక, ఇదే తప్పు మైనార్టీస్ లో చేసి ఉంటే, మైనార్టీస్ ఒక మాట చేసి ఉండి, దుబాయ్ కంట్రీలో గాని ఇది అల్లా గారిని అవమానించడం గాని, లేకపోతే ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ జీసస్ ని అవమానించడం గాని చేస్తే, ఇటు రెండు చేతులు వెనక్కి ఇరిచి కట్టి తుపాకీ పెట్టి కాల్చి చంపుతారు. ఇన్ని అక్కడ అన్య అంటే ఒక పక్కన అల్లా గారిని కానీ, ఒక పక్క అల్లాని కానీ, ఒక పక్కన జీసస్ని కానీ, వీడి కనుక ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ ఏకమయ్యి వీడి కణత మీద తుపాకీ పెట్టి, పాయింట్ బ్లాంక్లో తుపాకీ పెట్టి కాల్చి అవతల పారేస్తాడు. వీడు ఇండియాలో కాబట్టి ఇంకా బతికున్నాడు. వీడు ఇప్పటికీ ఇండియాలో ఇంత మహాపాపం చేసినా కూడా వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఐఎమ్ లివింగ్ ఇన్ అంటున్నాడు కదా. అరే చెత్త సన్నాసి, నువ్వు ఇండియాలో కాబట్టి ఇంత మహాపాపం చేసినా కూడా ఇంకా నువ్వు బతికున్నావు, ఇంకేదన్నా దేశంలో ఇంకో మతం, ఇంకో మతానికి సంబంధించిన దేవుడు కనుక ఇలాగే అవమానించుంటే నువ్వు, నిన్ను కాల్చి పారేసేవాళ్ళరా కుక్క. ఇలా అవమానించినందుకే కదా మీ అయ్య 3 ముక్కలైంది. మీ అయ్యకు పట్టిన గతే నీకు పట్టిద్ది. సింపుల్ కదా, ఏం మాట్లాడక్కర్లా. ఇప్పుడు మేమేం చేయకర్లా, పంచభూతాలు ఉన్నాయి, పంచభూతాల్లో కలిసిపోతావు సింపుల్గా. ఇప్పుడు ముస్లిం మతాచారాలని అంటే నాకే డబ్బు ఉంది, నేను దేన్నన్నా మేనేజ్ చేయొచ్చు, కోర్టును మేనేజ్ చేయొచ్చు. కోర్టులో అయిపోయా పిటిషను, నేను డిక్లరేషన్ మీద సంతకం పెట్టను, హిందూయిజం గురించి జడ్జి గారు చెప్పపోయా? సార్ 500 కోట్లు ఇచ్చినా జడ్జి గారు స్వామివారికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వరు, ఇన్ని బొక్కలు మింగుతారు కోర్టుకెళ్తే.
జడ్జీలకి డబ్బు అయితే తింటారు కానీ స్వామివారి విషయంలో వాళ్ళకు కూడా తెలుసు. ఇడు ఇంకొక ముస్లిం దేశంలోకి వెళ్ళి అల్లాని ఏమన్నా అన్నా కానీ, అలాగే ఇజ్రాయెల్ లాంటి సారి ఇంకో దేశమే వెళ్ళకర్లా, ఇండియాలోనే ఉండి ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీస్ కి ఈ రకంగా తిరుపతి లడ్డూలో కలిపింది, వాళ్ళ హలీంలో కానీ బిర్యానీలో కానీ కలిపాడు. నేను మసీదుకి రాను, నేను నమాజ్ చేయను, ఎవరు టోపీ పెట్టుకుంటారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని చెప్పండి, చేస్తారు. అవును, వాళ్ళ మతాచారం ప్రకారం అలా అన్నోండి అలాగే చేస్తారు. వాళ్ళు ఊరుకోరు, వాళ్ళ మతాచారాల ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు, వాళ్ళు ఊరుకోరు. అలాగే జీసస్ భక్తులు కూడా ఊరుకోరు. జీసస్ భక్తులు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డికి 2024లో ఓట్లు ఎందుకు వేయలేదు అనుకున్నారు? వైజాగ్ వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకొని వాడిని వాటేసుకొని ముద్దులు పెడతా, వాడికి సెక్యూరిటీని ఇచ్చి నువ్వు కేసీఆర్ గాడు ఆడే నాటకాలు మొత్తం చూస్తున్నారు. దళితులు చూడలేదా? అందుకనే ఎవరు వాడికి ఓట్లు వేయలే మన 24లో. వాడు కనీసం లడ్డు గురించి ఏమన్నా ఇప్పటికైనా ఒక్క మాట మాట్లాడాడు వాడు? అది కాదండి. సరే ఇవన్నీ వదిలేయండి, ఈ లడ్డు ఇవన్నీ వదిలేయండి. ఆడు చేసిన పాపం ఆడికే తగులుతుంది, ఆడి మట్టి కొట్టుకుపోతాడు. ఆడు చేసిన ఎదవ పని కాక వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఐఎమ్ లివింగ్ ఇన్ అంటాడు ఏంటండి? ఏ వాటే సెక్యులరిజం అంటాడు ఏంటండి? సెక్యులరిజం అంటే లడ్డూల్లో పందికొవ్వు కలిపినా కూడా ఊరుకోవాలా? అంటే సెక్యులరిజం అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి మొన్న సిఎస్ గారు చెప్పారు ఊరుకోవాలా? దేవుడు అయితే ఊరుకోవచ్చు కానీ పంచభూతాలు మాత్రం ఊరుకోవని చెప్పారు. చెప్పారు కదా, అంటే పంచభూతాలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఏం చేయవు అనేది ఈ ఉద్దేశం. మీ అయ్యే పంచభూతాల్లో కలిసిపోయాడు, అలాగ మాట్లాడే. అసలు క్రిస్టియన్స్, హిందూస్, ముస్లిమ్స్ ఎంతమంది పనిచేస్తున్న ఇండియన్ ఆర్మీ దగ్గరికి వెళ్ళి వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఐఎమ్ లివింగ్ ఇన్ అని చెప్పి అంటే, ఈయన AK-47 పెట్టి ఈడు ఒంటి నిండా 420 బుల్లెట్లు దిగేదాకా కాల్చి పారేస్తారండి. మిలిటరీలో, ఆర్మీలో ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. వీడు వెళ్ళి వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ ఐఎమ్ లివింగ్ ఇన్ అని చెప్పి భారతదేశాన్ని అవమానించే విధంగా వీడు అక్కడ మాట్లాడాడంటే, వీడు AK-47 గన్లు పెట్టి కాల్చి పారేస్తారండి. ముక్క కూడా పీస్ కూడా దొరకదండి వీడిది. ప్రజలు కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు. వీడెప్పుడు పోతాడా, రాష్ట్రానికి బట్టిన దరిద్రం ఎప్పుడు వదిలిద్దా అని. సో చూద్దామండి, 2019లో పట్టింది రాష్ట్రాన్ని దరిద్రం. చూద్దామండి, అసలు ప్రతిపక్ష హోదా ఇయ్యకపోయినా కూడా వీడు ఆడే నాటకాలు, ఇనుకొండలో అసలు వీడు చేసిన నాటకాలు కానీ, నంద్యాల వెళ్ళినప్పుడు కానీ, ఢిల్లీ వెళ్ళి ఆడిన నాటకాలు, ప్రతి దానికి చూద్దామండి. వీడు లడ్డూలో పందుకు కలిపేమో సెక్యులరిజం ఏముంది ఈ దేశంలో అంటున్నాడు, ప్రశ్నించకూడదంట. ఆడిని అసలు వాట్ టైప్ ఆఫ్ కంట్రీ ఐఎమ్ లివింగ్ ఇన్ అని చెప్పి భారతదేశాన్ని కూడా అవమానిస్తున్నాడు. అంటే ఆవు కల్తీ ఫుడ్ తింటే పందుకు వచ్చిద్దని చెప్తున్నాడు. ఓకే అండి, మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం అండి.